తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు చేరింది. తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, ఇటు ప్రజలు కూడా కొంత భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, వివరాలు ఏంటి? ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు చాపకిందున నీరులా మెల్లగా పెరుగుతూనే వస్తున్నాయి. కొత్తగా ఈ రోజు 3 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరింది. గత 24 గంటల్లో కూడా రిస్క్ దేశాల నుండి 240 మంది ప్యాసింజర్స్ కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానానికి చేరు. వారందరికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ, దీంతో జీనోమ్ సీక్వెన్స్ కి పంపించారు. ఒక్క రోజు వ్యవధిలోనే రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదవడం కాస్త ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ, నిన్న కూడా చూసాం, నిన్న 3 కేసులు, ఈ రోజు 3 కేసులు కంటిన్యూ గా రావడంతో మొత్తం కేసుల సంఖ్య కూడా 44 చేరింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారిన పడి 10 మంది, అంటే 10 మంది బాధితులు కూడా కోలుకున్నట్టు కూడా వెల్లడించారు. అలాగే రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు దాదాపుగా 11,493 మంది ప్రయాణికులు వచ్చారు. ఇలాగే రోజు రోజు కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇచ్చి న్యూ ఇయర్ వేడుకలు, అంటే ముందు రోజుల న్యూ ఇయర్ వేడుకలు, ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరించింది. అసలు ఒమిక్రాన్ అనేది ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించి రోజు రోజు వ్యాపిస్తుంది, దీనికి తగిన చర్యలు ఏం తీసుకున్నట్టే దీనికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఇటు బహిరంగంగా జరిగే సభలు కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలు అలా చేసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలను అయితే పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఒమిక్రాన్ ని కాస్త కట్టడి చేస్తున్నాం. అలాగే డోసు ఇది చూసుకున్నది, వ్యాక్సిన్ విషయానికి వస్తే మాత్రం వ్యాక్సిన్ 2 డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఫస్ట్ డోస్ వేయించుకున్న వారు సెకండ్ డోస్ తప్పనిసరిగా వేయించగలరు. ఈ డిసెంబర్ 31 ఈ నెల ఆఖరి లోపు కూడా 100% కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించినప్పటికీ, ఒమిక్రాన్ నుంచి కాపాడుకోవడం ఒకటే ఒకటి, వ్యాక్సిన్ తీసుకుంటే తప్ప దీని ఒమిక్రాన్ నుంచి కూడా బయటపడలేము. మనం చూసుకున్నట్లయితే శివ, ముందుగా ఇప్పటి వరకు కూడా, అంటే మన విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు వచ్చింది కాంటాక్ట్స్ ద్వారా, ఈ 44 కేసుల్లో తెలంగాణలో మనం కాంటాక్ట్స్ ద్వారా వచ్చింది మాత్రం ఇద్దరికి. దీంట్లో కొంతమంది ఉపశమనం కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అటు WHO కానివ్వండి, ఇటు సైంటిస్టులు కానీ, ఇటు వైద్యులు కూడా తెలుపుతున్నారు శివ. అయితే శ్రీధర్, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, అంటే హైకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్నటువంటి విధించినటువంటి ఆంక్షల పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నట్టున్నాయి. ఎందుకంటే ఈ ఆంక్షలు సరిపోవు అనేటటువంటి ఎక్కువ వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ఏమనుకోవాలి? శివ, మాస్క్ విషయంలో ఒకటి పర్టికులర్ గా, అంటే ఎవరైతే మాస్క్ ధరించారో ఆ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, మాస్క్ ధరించని కూడా 1,000 రూపాయల జరిమానా విధిస్తామని ముందుగానే చెప్పారు. హైకోర్టు హెచ్చరించిన, అంటే హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఇటు బహిరంగ ప్రదేశాల్లో జనం గుమ్మికూడదు, ఇటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి వాటితోని కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ఆంక్షలు కూడా వెళ్ళి, అంటే నైట్ కర్ఫ్యూస్ ఏవైతే పెట్టారో, ఇప్పుడు మనం ఈ రోజే చూసుకున్నాం ఢిల్లీలో ఈ రోజు రాత్రి నుంచి మార్నింగ్ ఉదయం 5 గంటల వరకు ఈ రోజు నుంచి కూడా కర్ఫ్యూ అమల్లోకి వస్తున్నాను. అలాగే వివిధ రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నైట్ కర్ఫ్యూలు ఉన్నాయి. దీనివల్ల నైట్ జనం గుమ్మిగూడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. డేలో రాజకీయ పార్టీల మీటింగులు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు ఏమున్నా సరే, గుమ్మిగూడేటూ వివాహ శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా డేలోనే ఉంటాయి. కాబట్టి రాత్రి కర్ఫ్యూ విధిస్తే లాభం ఏంటిది? అసలు దానివల్ల ఒమిక్రాన్ తగ్గించే అంటే దాన్ని ఏ విధంగా తగ్గిస్తారనేది కూడా చెప్పాలని చెప్పి ఇప్పటికే కూడా విశ్లేషకుల అభిప్రాయం అయితే పడుతున్నారు. దీని మీద ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే కూడా విమర్శలు అయితే చేస్తున్నారు శివ. Right, right, Sridhar. Thank you.